అవర్ ఛానల్ ఈరోజు మనము చుక్కలతో భాగాహారము నేర్చుకున్నాం ఇది గమ్మత్ అనేటువంటి ప్రక్రియ మొదటగా నూట యాభై ఆరును పదమూడుతోటి మనము భాగాహారం చేస్తాం ఇక్కడ వరుసలు అంటే నిలువు వరుసలుగా తీసుకోవాలి ఇక్కడ నూట యాభై ఆరులో మొదటి వరుసలో ఒకటి రెండో వరుసలో ఐదు కాబట్టి ఐదు చుక్కలు రాసుకుంటున్నాను ఇక్కడ మూడో వరుసలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు మనము ఇక్కడ తోటి భాగారం చేయాలి కాబట్టి మొదటి వరుసలోని ఒకటి రెండవ వరుసలోని మూడు మనము అప్ చేస్తూ కలుపుతూ పోవాలి అంటే ఇక్కడ ఈ రకంగా ఒకటి మూడు పదమూడు తీసుకున్నాను నేను నెక్స్ట్ ఈ వరుస నుంచి ఈ వరుస అయిపోయింది కాబట్టి ఈ వరుస నుంచి ఒకటి మూడు నెక్స్ట్ ఈ వరుస నుంచి ఈ రకంగా కలిపాను ఇప్పుడు మనము బాగా ఆరం చేసేటప్పుడు భాగఫలము శేషం ఈ రెండు మనకు కావాలి కాబట్టి ఇక్కడ భాగఫలం ఏంటంటే మొదటి నిలువు వరుస లోపట స్టార్ట్ అయినటువంటి రేఖ ఒకటే ఉంది కాబట్టి ఒకటి రెండవ నిలువు వరుసలో స్టార్ట్ అయినటువంటి రేఖలు రెండు ఉన్నాయి కాబట్టి రెండు మూడవ వరుసలో లేవు కాబట్టి అటు పోకుండా మనము బాగఫలము పన్నెండుగా శేషము చుక్కలేం మిగిలలేదు కాబట్టి సున్నాగా తీసుకుంటాం నెక్స్ట్ ఇదే రకంగా మరొక వివిధ రకాలైనటువంటి ప్రాబ్లం చూద్దాం మొదటగా ఇప్పుడు ఒక ప్రాబ్లం చేశాము మనం నెక్స్ట్ నూట నలభై ఎనిమిది డివైడెడ్ బై పన్నెండు ఇక్కడ నూట నలభై ఐదు ఎనిమిదిని ఒకటి నాలుగు ఎనిమిది ఇప్పుడు ఈ నూట నలభై ఎనిమిదిని పన్నెండుతోటి భావించాలి కాబట్టి ఒకటి రెండు నెక్స్ట్ ఒకటి రెండు ఒకటి రెండు పూర్తయింది ఇప్పుడు మిగిలినటువంటి నాలుగు ఉన్నాయి కాబట్టి శేషం కింద తీసుకుంటాం ఇప్పుడు నిలువు వరుసలలో ఇక్కడ ఒకటి స్టార్ట్ ఒకటి రేఖ స్టార్ట్ అయింది ఇక్కడ రెండో దానిలో రెండు రేఖలు స్టార్ట్ అయినాయి కాబట్టి బాగఫలం అనేది పన్నెండు అవుతుంది శేషము నాలుగు చుక్కలు మిగిలినాయి కాబట్టి నాలుగు అవుతుంది నెక్స్ట్ అదే రకంగా ఇంకో పెద్ద ప్రాబ్లం తీసుకుందాం ఒక లక్ష ముప్పై మూడు వేల మూడు వందల నలభై రెండు డివైడెడ్ బై ఒక వంద ఇరవై ఒకటి ఇక్కడ ఒకటి మూడు 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 నాలుగు రెండు ఇప్పుడు ఒక వంద ఇరవై ఒకటితోటి మనము డివైడ్ చేయాలి కాబట్టి ఏ రకంగా అయినా గీసుకోవచ్చు లింక్అప్ మాత్రం కరెక్ట్గా ఉండాలి ఒకటి రెండు ఒకటి ఒకటి రెండు ఒకటి వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకటి రెండు ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి రెండు ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడికి వెళ్ళి ఇటు వచ్చేసి రెండు వచ్చేసినాయి ఇది ఒకటి మూడు అంటే మొత్తం లింక్అప్ అయిపోయింది ఇప్పుడు భాగఫలము ఇక్కడ ఈ వరుసలో ఒకటి ఈ వరుసలో ఒకటి ఈ వరుసలో ఏం లేవు కాబట్టి జీరోగా ట్రీట్ చేస్తాం ఇక్కడ ఒకటి రెండు కాబట్టి రెండు ఇక్కడ బాగఫలము భాగఫలము పదకొండు వందల రెండు వస్తుంది శేషము మనకు చుక్కలేం మిగిలలేదు కాబట్టి సున్నా వస్తుంది నెక్స్ట్ ఇంకొక ప్రాక రకమైన జీరో వచ్చేటువంటి ప్రాబ్లం ఒకటి తీసుకుందాం ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల నలభై రెండు డివైడెడ్ బై డివైడెడ్ బై ఒక వంద రెండు ఇక్కడ ఒక చుక్క ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ మూడు చుక్కలు నాలుగు రెండు ఇప్పుడు వంద రెండు కాబట్టి ఫస్ట్ దానిలో మనము ఒక చుక్క రెండో లైన్లో టచ్ చేయకుండా మూడో లైన్కి రావాలి అంటే ఇక్కడ ఒకటి జీరో టూ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒకటి జీరో టూ నెక్స్ట్ ఇక్కడ వన్ జీరో టూ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వన్ జీరో టూ ఇక్కడ కూడా వన్ జీరో టూ ఈ రకంగా వచ్చినాము ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది ఇక్కడనేమో రెండు రేఖలు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఒక రేఖ స్టార్ట్ అయింది కాబట్టి భాగఫలము భాగఫలము పదకొండు వందల ఇరవై ఒకటి శేషము చుక్కలే మిగిలలే కాబట్టి జీరోగా ట్రీట్ చేస్తాం నెక్స్ట్ అదే రకంగా మనము ఇంకొక ప్రాబ్లం చేద్దాం పన్నెండు వందల డెబ్బై మూడు ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఇక్కడ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది ఇక్కడ పన్నెండు వందల డెబ్బై మూడును మనము చుక్కలలో మార్చేస్తున్నా నేను ఏడు చుక్కలు వచ్చేసాయి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చుక్కలలో ఒకటి అయిపోయింది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా చేసేసాను ఇప్పుడు ఇక్కడ చుక్కలు ఉన్నాయి ఇక్కడ లేవు కాబట్టి ఒక్క చుక్కను క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ పది చుక్కలుగా డెవలప్ అవుతాయి నెక్స్ట్ వరుసలో పది చుక్కలను డెవలప్ చేసుకోవాలి మనం ఈ వరుస కిందనే కాబట్టి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి అడ్డంగా నేను తీసుకుంటున్నాను కానీ కట్ చేసేటప్పుడు జాగ్రత్త అయ్యాలి ఒక ఐదు పేర్లు తీసుకుంటున్నాను ఐదు పేర్స్ అంటే టెన్ అవుతుంది ఇప్పుడు నేను వన్ టూగా చేసుకోవాలి కాబట్టి వన్ ఈ వరుసలో రెండు వన్ ఈ వరుసలో రెండు వన్ ఈ వరుసలో రెండు అదేవిధంగా ఈ వరుసలో రెండు ఈ వరుసలో రెండు చివరగా మిగిలింది ఒక చుక్క మిగిలింది అది శేషం కింద ట్రీట్ చేస్తాం శేషం అనేది ఒకటి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఈ వరుసలో జీరో ఈ వరుసలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక వంద ఆరు అంటే ఇక్కడ భాగఫలం అనేది భాగఫలము ఒక వంద ఆరుగా ట్రీట్ చేస్తాం ఇదే రకంగా మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు ఇంకా బీజగణితంలో కూడా డివిజన్ ను కూడా అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకు ఫలితాలు సులువుగా ఈజీగా వస్తాయి ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ను ట్రై చేద్దాం ఇక్కడ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ డివిజబిలిటీ అనేది ఇక్కడ ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ తోటి భాగారం చేస్తున్నాం ఇక్కడ ఈజీగా చేయడానికి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము రెండు కాబట్టి రెండు చుక్కలు తీసుకుంటున్నా ఇక్కడ ఎక్స్ యొక్క గుణకము మూడు కాబట్టి మూడు చుక్కలు తీసుకుంటున్నా ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యొక్క గుణకము ఒకటి ఇక్కడ స్థిరాకం వన్ కాబట్టి పదకొండుగా ట్రీట్ చేసుకుని మనము లింక్అప్ చేసుకోవడంలో ఇట్లా ఈ రకంగా చేస్తున్నాను వన్ 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 ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ వన్ శేషం అనేది సున్నా వచ్చేసింది శేషం సున్నా వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ దీన్ని టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి కాబట్టి ఈ రెండు అంటే రెండు ఎక్స్ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ ఎక్స్ తోటి డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనేది వస్తుంది నెక్స్ట్ అంటే ఇక్కడ టూ ఎక్స్ అన్నట్టు ఇక్కడ టూ ఎక్స్ ప్లస్ వన్ టూ ఎక్స్ ప్లస్ వన్గా మనము ట్రేడ్ చేస్తాం టూ ఎక్స్ ప్లస్ వన్గా ఇక్కడ మనము ట్రేడ్ చేస్తాం ఈ రకంగా మనము చుక్కలతోటి బాగాము గమ్మత్తిగా చేయవచ్చు ఫాస్ట్గా వేగంగా కూడా చేయవచ్చు ఇలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి ఓకే